सिनी निर्माता दर्शकुडु वीबी राजेंद्र प्रसाद वारसुडिगा सिनी एंट्री इच्चिन जगपति बाबू तनदैन नटनतो प्रत्येक गुर्तिंपु सొంతం చేసుకున్నాడు। सिंहस्वप्नं चित्रंलो हीरोगा परिचयमैन जगपति बाबूकि अडविलो अभिमन्युडु चित्रंलो मंची गुर्तिंपु वच्चिंदि। तर्वात पेद्दरिकं सिनेमातो जगपति कैरियर की मंची ब्रेक वच्चिंदनि चेप्पालि। आ तर्वात कूडा कुटुंब कथ चित्रालतो एन्नो विजयालु सొంతం చేసుకున్నాడు। అయితే హీరోగా ఎన్నో సక్సెస్ లు అందుకున్న జగపతి బాబుకి ఇండస్ట్రీలోకి కొత్త హీరోలు రావడంతో అవకాశాలు తగ్గాయి। అదే సమయంలో లెజెండ్ సినిమాలో విలన్ గా కనిపించి ఆశ్చర్యపరిచాడు। అంతే కాదు ఈ సినిమా తర్వాత మరోసారి కెరీర్ పరంగా బిజీ అయిపోయాడు। ఇప్పుడు స్టైలిష్ విలన్ గా అదరగొడుతున్నాడు। రీసెంట్ గా రుద్రంగి మూవీతో ప్రేక్షకులను పలకరించిన జగపతి బాబు ప్రస్తుతం ప్రభాస్ సలార్ తో సహా అనేక ప్రాజెక్టులలో భాగమయ్యాడు। అలాగే ఒక్కో సినిమా జగపతి బాబు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ చార్జ్ చేస్తుంటాడు। కెరీర్ పరంగా బాగానే రాణిస్తున్నాడు జగపతి బాబు। గతంలో ఓ హీరోయిన్ కోసం చనిపోవాలని అనుకున్నాడని టాక్ ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచింది। ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరూ కాదు, దివంగత ప్రముఖ నటి సౌందర్య। వీరిద్దరి ఆన్ స్క్రీన్ పై హిట్ కాంబినేషన్ సౌందర్య జగపతి బాబు జంటగా చాలా సినిమాలు చేశారు। అప్పటిలో వీరి కెమిస్ట్రీ చూసి జగపతి బాబు సౌందర్య ప్రేమలో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది। అయితే ఈ ప్రచారాన్ని జగపతి బాబు అప్పుడే ఖండించారు। తాను సౌందర్య మంచి మిత్రులమని, ఇద్దరము అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళమని జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు। అంతేకాదు సౌందర్య చనిపోయిందన్న వార్త తెలిసినప్పుడు తనకు కూడా చనిపోవాలనిపించిందని, ఆమె లాంటి మంచి స్నేహితురాలిని కోల్పోయినందుకు ఇప్పటికీ బాధపడతానని ఆయన చెప్పుకొచ్చారు। సౌందర్య చనిపోయిన తర్వాత నేనెందుకు ప్రాణాలతో ఉన్నానా అనిపించేదని జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు। ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది। ఇక హీరోగా చేసిన చోట విలన్ గా చేయడం అంటే చిన్న విషయం కాదు, కానీ వరుస ఫ్లాపులతో ఇమేజ్ మాక్సిమం కోల్పోతున్న టైంలో జగపతి బాబు ఆ నిర్ణయం తీసుకున్నాడు। ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన జగపతి బాబు జస్ట్ హీరో మాత్రమే కాదు, ఏ పాత్ర అయినా చేయగల కెపాసిటీ ఉన్న సిసలైన నటుడని ఆడియన్స్ చేత అనిపించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।